మనకి ఇప్పుడు మునుగోడు సంబంధించి ఉప ఎన్నిక జరగబోతుంది త్వరలో, ఎట్లుండబోతుంది రాజకీయ పరిస్థితి? ఇప్పుడు ఈ ఎన్నికలు అనేది ఊహించని ఎన్నికలు. గతంలో రాజగోపాల్ రెడ్డి 2018 ఎన్నికల్లో సరే ఇక్కడ ప్రజలందరూ కూడా ఇతనైతే బాగుంటుందనే నమ్మకంతో ప్రజలందరూ విశ్వసించి ఆయన గెలిపించారు. కానీ ఆయన ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేసి 21,000 కోట్ల కాంట్రాక్ట్కు ఆశపడి మోడీ అమిత్ షా కాళ్ళ దగ్గర ఈ మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేసినాడు. కాబట్టి ప్రజలందరూ ఇది ఊహించని ఎన్నిక. మరి ఈ రకంగా ఆయన యుద్ధంలో తప్పుకున్నట్టు అయిపోయింది. పోరాటం చేయకుండా, ఏ గ్రామాన్ని పర్యటించకుండా, ఎక్కడ కూడా తిరగకుండా ఒక కొబ్బరికాయ కొడితే 100 పనులు అనేటువంటి వ్యక్తి, మరి అతనికి కొబ్బరికాయ అనేది ఎక్కడ కూడా దొరకలే. ఎక్కడ కూడా ఆయన కొబ్బరికాయ కొట్టలే, 100 పనులు ఎక్కడ మొదలు కాలే, ఒక్కటి కూడా మొదలు కాలే. సరే రాజకీయంగా అతను పోరాటం చేసింది లేదు, ఏ గ్రామాన్ని పర్యటించింది కూడా లేదు. పర్యటించకపోగా చేతులు ఎత్తేసి సరే నిజంగా ఈ ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అయితే, ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకే పాటుపడే వ్యక్తి అయితే రాజీనామా చేసినాం సంతోషం. అదే పార్టీ నుంచి గెలిస్తే, మళ్ళీ పోటీ చేసి గెలిస్తే ప్రజలందరూ హర్షించేవాళ్ళు. నిజంగానే మరి మోసం చేసింది తెలంగాణ గవర్నమెంట్ అనుకుంటే, నిజంగానే అదే పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ అదే పార్టీ నుంచి గెలిస్తే ప్రజలందరూ విశ్వసిద్దరు. ఎందుకంటే అతను నిజంగా పోరాటం చేసి ఉద్యమాలు చేసి ప్రతి గ్రామాన్ని పర్యటించి ఈ రకంగా కేసీఆర్ ప్రభుత్వం నన్ను ఇబ్బంది పెడుతుంది, పనులు చేస్తలేదు, ప్రభుత్వ నిధులు ఇస్తలేదు అని నువ్వు ఎక్కడ చెప్పినావు? కనీసం కరోనా సమయంలో కూడా 2 సంవత్సరాలు ప్రజలందరూ అల్లాడి చనిపోతుంటుంటే ఎక్కడ కూడా ఆయన పర్యటించే దాఖలా లేదు, ఏ గ్రామానికి వచ్చిన దాఖలా లేదు. ఇప్పుడు ప్రజల గురించి పట్టించుకున్న వాళ్ళైతే ఏదో ఆమాస కొప్పున్నానుకో, సంవత్సరానికి ఒకసారికి 6 నెలలకు ఒకసారి వ్యక్తి వచ్చే వ్యక్తులు కాదు. అసలు ఏ గ్రామం కూడా పర్యటించలే. నిజంగా మనసులో ఈ ప్రజల మనోభావాల్ని గౌరవించే వ్యక్తి అయితే, ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేసే వ్యక్తి అయితే ప్రతి ఇప్పుడు ఎమ్మెల్యే అనే వ్యక్తి ఇప్పుడు కూడా పర్యటిస్తూ ఉండాలి, ప్రజాక్షేత్రంలో ఉండాలి, పోరాటం చేయాలి, ఉద్యమాలు చేయాలి. ప్రభుత్వం సహకరించకపోవచ్చు, కానీ అది చేయించే అంటే పోరాటం చేసి చేయించే అంత శక్తి ఆయన దగ్గర ఉంది. నిజంగా ప్రజల మనోభావాలను గౌరవించే వ్యక్తి అయితే పోరాటం చేయాలి, ఉద్యమాలు చేయాలి. ఎక్కడ నువ్వు ఏ ఊరు పర్యటించినావు? ఏ ఊళ్ళో ఉన్న సమస్యలు నీకు ఏం తెలిసినాయి? ప్రతి గ్రామాన్ని పర్యటిస్తేనే కదా ఉన్న సమస్యలు తెలిసేది. ఆ రకంగా చేయకుండా ఇప్పుడు కేవలం అభివృద్ధి కొరకే అంటే, నువ్వు మళ్ళీ నిలబడేది ఎక్కడ? బీజేపీ బీజేపీకి ఏమన్నా అభివృద్ధి వస్తాయా? నిధులు ఎక్కడికి వెళ్ళొస్తాయి? ఇప్పుడు మిగతా ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీ సంబంధించి, అక్కడ వస్తున్నాయి 20 నిధులు? మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిందే కదా. మా ఆలోచన ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల కొరకు పాటుపడే వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే ఈ మునుగోడు నియోజకవర్గంలో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలవాలి. గెలిస్తేనే మనకు మరిన్ని ఇక్కడ నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 4 సంవత్సరాలు మేము చాలా వెనకబడిపోయినాం. 4 సంవత్సరాలు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే అక్కడ ముఖ్యమంత్రి నుంచి ఇక్కడ అధిక నిధులు వచ్చి అభివృద్ధి జరిగేది.